హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము గోంగూర టమాటో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. కడాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత 25 నుంచి 30 ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తీసుకునే గోంగూర పులుపుకి సరిపడ ఎండు మిరపకాయలు తీసుకోవాలండి. నేను మన పిడికిల సైజ్ అంతా గోంగూర కట్ట, 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. ఈ కారము కరెక్ట్ గా సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి కూడా చూసుకొని వేసుకోండి. మిరపకాయలు ఫ్రై చేశాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక గోంగూరను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డ మీద ఆరబెట్టుకొని వేసుకోవాలి. తడి ఉంటే పచ్చడి చెడిపోతుందండి. మీరు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే అస్సలు తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని తీసుకోవాలి. గోంగూర కొంచెం వేగాక 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలండి. ఈ పచ్చడి మనము మిక్సీ జార్లో వేయమండి. టమాటాలు గోంగూర 80% వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిగిలిన 20% కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూర టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవసరం అనుకుంటే మధ్యలో కొద్దిగా నూనె వేసుకొని బాగా వాడ్చుకోవాలి. చూడండి, పచ్చడి ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఇంకొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద తెల్లగడ్డ దంచి వేసుకోవాలి, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసిన తరువాత చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసి ఈ పోపు పచ్చడిలో వేసుకోవాలి. పోపు వేసిన తరువాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడి బాగా కలుపుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే నూనె కూడా ఎక్కువ వేసుకోవాలండి. చూసుకొని వేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైనా పచ్చడి చెడిపోతుంది. ఒకవేళ కారం తక్కువైతే మామూలు కారపొడి వేసి కలుపుకోండి, బాగుంటుందండి. పర్వాలేదు, అంతా కలిపాక చల్లార్చి జాడీలో వేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.